ప్రపంచ మానవావళి అభివృద్ధి కోసం విశ్వకర్మ భగవానుడే పంచవృత్తులను మానవావళికి అందించడానికి పంచ ఋషులుగా పంచ కర్మలుగా ఐదు వృత్తుల వారికి జన్మనిచ్చారని తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట రాజానందం అన్నారు. పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టరేట్ భవనంలో శనివారం జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్కు చేరుకున్నారు. అనంతరం విశ్వకర్మ జయంతిని నిర్వహించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్టమధు, ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఇంకా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఠాకూర్ రఘువీర్ సింగ్, విశ్వ బ్రాహ్మణ నాయకులు నాగుల మల్యాల కుమారస్వామి, నాగవెల్లి శ్రీమన్నారాయణ, కట్ట సదానందం, ఎర్రోజు రాజేందర్, దురిశెట్టి శ్రీనివాస్, మునుగంటి కృష్ణ, కట్ట జనార్దన్, ఇంకా పెద్ద సంఖ్యలో విశ్వ బ్రాహ్మణులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే స్థానిక యూనిటీ పాఠశాలలో విరాట్ విశ్వకర్మ జయంతిని జరిపారు. విశ్వ బ్రాహ్మణ అఫీషియల్స్ ప్రొఫెషనల్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్రోజు రాజేందర్ సెప్టెంబర్ 17 భారత కార్మిక దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే పెద్దపల్లి మండలం పెద్దబంకూరు గ్రామంలో శనివారం విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో వైభవంగా విశ్వకర్మ యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు భీమోజు సురేందర్, విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సిపెల్లి శ్రీనివాస్ మాట్లాడారు. సమస్త విశ్వ సృష్టికి మూలం విరాట్ విశ్వకర్మను కొలుస్తూ పెద్దపల్లి విశ్వకర్మలు శనివారం ఘనంగా విశ్వకర్మ జయంతి మహోత్సవం జరిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మలు భారీగా ర్యాలీ నిర్వహించి స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ పుట్టమధు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణలతో కలిసి విశ్వ బ్రాహ్మణులు విశ్వకర్మ జయంతిని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు విశ్వ బ్రాహ్మణులు వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణుల కోసం 250 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రికి పెద్దపల్లి నుండి వినతి పత్రం అందించారు. తమ కుల వృత్తులు కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో వెళ్ళాయని, దీంతో విశ్వ బ్రాహ్మణుల స్థితిగతులు తలకిందులయ్యాయని పెద్దపల్లి జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కట్ట రాజానందం అన్నారు. విశ్వ బ్రాహ్మణుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుకూరి ప్రకాశ్రావు, రాజేందర్, మునుగంటి కృష్ణ, గురిశెట్టి శ్రీనివాస్, కట్ట జనార్దన్, కట్ట సదానందం, కుమారస్వామి, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే విరాట్ విశ్వకర్మ మహోత్సవాన్ని కార్మిక దినోత్సవంగా ప్రకటించాలని విశ్వ బ్రాహ్మణ అఫీషియల్ ప్రొఫెషనల్స్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రోజు రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం విశ్వకర్మ మహోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక యూనిటీ పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో నియోజకవర్గ అధ్యక్షుడు బుజ్జ ప్రకాశంతో కలిసి పతాకావిష్కరణ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, బ్రహ్మదేవుని కుమారుడిగా విశ్వకర్మను పురాణాలు, గ్రంథాలు, ఇతిహాసాలు పేర్కొంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బెజ్జంకి నరేష్, కాసర్ల శ్రీనివాస్, ఊట్ల అశోక్, కనపర్తి అనిల్చారి, బొల్లోజు సత్యనారాయణ, కట్ట అశోక్, నర్సింగోజు రవీంద్రచారి, వెలిషోజు శ్రీధర్, కట్ట జితేందర్, అమలాపురం శ్రీనివాస్, కట్ట నరేష్, శ్రీ రామోజు మధు రామేశ్వర్, కటుకోజ్వల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సృష్టికి మూలం విరాట్ విశ్వకర్మ. విశ్వకర్మ భగవానుడే అన్ని పంచభూతాల కంటే ముందు అవతరించినటువంటి స్వయంభూ అవతార పురుషుడు. ఆయన యొక్క పంచకుమారులైనటువంటి మను, మయ, త్వష్ణ, శిల్పి విశ్వ బ్రహ్మల యొక్క సంతతివారమైనటువంటి మేము ఈ యొక్క విశ్వకర్మ జయంతిని జరుపుకోవడం మా అదృష్టము. దీనికి ఈ విశ్వకర్మ జయంతిని అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వాలకు మేము మా యొక్క ఓపా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ జయంతి ఉత్సవాలను ప్రతి దేశమంతటా దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్క విశ్వకర్మ భగవానులకు, విశ్వకర్మ బంధువులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి కూడా మా ఓప తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పెద్దపల్లి మండలం పెద్దబంకూరు గ్రామంలో శనివారం విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో వైభవంగా విశ్వకర్మ యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు భీమోజు సురేందర్ ముందుగా విశ్వకర్మ భగవాను చిత్రపటం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి విశ్వకర్మ భగవానునికి నూతన వస్త్రాలు సమర్పించారు. అనంతరం భీమోజు సురేందర్ విశ్వకర్మ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పెద్దపల్లి విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు భీమోజు సురేందర్, విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సిపెల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ, పెద్దబంకూరు గ్రామంలో ఈరోజు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో వైభవంగా విశ్వకర్మ యజ్ఞాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.
విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం మండల అధ్యక్షులు నర్సింహాచారి, జిల్లా కార్యదర్శి సిరికొండ సదానందంతో పాటు ఎంపీటీసీ మిట్టపల్లి వసంత వెంకటేశం, మాజీ సర్పంచ్ గర్రెపల్లి విశ్వనాథం, టీఆర్ఎస్ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు అబోజు రాజబాబు, పూసాల ముండయ్య, సిరికొండ చంద్రమౌళి, మడుపు నరేంద్రచారి తదితరులు పాల్గొన్నారు. యజ్ఞాన్ని విశ్వబ్రాహ్మణులందరూ కలిసి, ఐదాయిల విశ్వబ్రాహ్మణులు కలిసి విశ్వకర్మ ఐక్య సంఘం తరపున ఈరోజు ఘనంగా నిర్వహించినందుకు విశ్వబ్రాహ్మణులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ.